ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ది చేయడానికి ఎంతో ప్రాముఖ్యత ఆయన చూపుతున్నారు. దాదాపు 10-15 వేల కోట్లతో సాగునీటి ప్రాజెక్టులు కావచ్చు, తాగునీటి ప్రాజెక్టులు, మెడికల్ కాలేజీలు, మౌలిక సదుపాయాలు లేదు, మనకి ఇళ్ల పట్టాలు, నవరత్నాలు కాకుండా నేను చెప్పే ఈ 10-15 వేల కోట్లు నవరత్నాలు కాకుండా మనకు వచ్చే ప్రాజెక్టులు వచ్చే 2-3 సంవత్సరాలు. ఎలాగైనా సరే ఈ ప్రాంతాన్ని అభివృద్ది చేసి ఒక ఉన్నతమైన నియోజకవర్గంగా గురజాల ఇతర నియోజకవర్గాలను తీర్చిదిద్దాలనే కంకణంతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మేమందరం కూడా కృషి చేస్తున్నాం. ఇప్పటికే మీకు తెలుసు, దాచేపల్లి, గురజాల మున్సిపాలిటీలు కానీ, మెడికల్ కాలేజ్ కానీ, ప్రతి ఇంటికి మంచినీళ్లు కానీ, సాగునీటి ప్రాజెక్టులు, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లు అన్నీ కూడా ఎలా శాంక్షన్ చేయించాం. కానీ అభివృద్ధి ఎంత ముఖ్యమో ప్రదేశంలో శాంతి భద్రతల ఎక్కడైతే శాంతి ఉంటుందో అక్కడ అభివృద్ధి ఉంటుంది, ఎక్కడైతే అభివృద్ధి ఉంటుందో అక్కడ శాంతి కూడా ఆటోమేటిక్గా వస్తుంది. కనుక ఈరోజే మన పోలీసు వారందరితో మీటింగ్ పెట్టాను, వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే కరోనా టైంలో మన వైద్య అధికారులతో పాటు నడి రోడ్లో నిలబడి మరి ఎంతో మంది పోలీసు వారు ఈ రోజున మన ప్రాంతాన్ని కరోనా మహమ్మారి నుంచి వ్యాప్తి చెందకుండా సహాయపడినందుకు వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక చిన్న సమస్య వస్తుంది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ ప్రైజెస్ మంట పుట్టాలి, ఎవడు తాగకూడదు అని ఒక మంచి ఉద్దేశంతో ఏదైతే ఎలక్షన్ ముందని చెప్పారో అది చేయడంతో, కానీ కొంతమంది యువకులు అన్ని పార్టీల వాళ్ళు చూస్తున్నాం ఈ రోజున చిన్న చిన్న స్మగ్లింగ్ చేసుకుంటూ 5 బాటిల్స్, 10 బాటిల్స్ తీసుకొచ్చి కొన్ని గ్రామాల్లో అమ్ముతున్నారని తెలుసు. పైగా మంది వాటర్ కాన్సిస్టెన్సీ అవటంతో కొన్ని ఏముంది అంతా కలిసినా 10 మీటర్లు 50 మీటర్లు డిస్టెన్స్, అటు నుంచి కృష్ణా నీళ్లు కృష్ణానది దాటితే లిక్కర్ 10 బాటిల్స్ 20 బాటిల్స్ తెచ్చి అమ్ముతున్నారు అని, అలాగే కొంతమంది ఒకరిద్దరు గుట్కాలు చేస్తున్నారు అని. అందుకే ఇప్పుడే పోలీసు వారికి చెప్పాను, బ్రహ్మాండంగా జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయం ఏర్పాటు చేసి మహిళా పోలీసులు పెట్టారు, ప్రతి 50 ఏళ్లకు ఒక వాలంటీర్ని పెట్టారు. త్వరలోనే మా సిఐలు కానీ ఎస్ఐలు కానీ ప్రతి ఊర్లో మీటింగ్ పెట్టబోతున్నారు. ఆ మహిళా పోలీసు కోఆర్డినేటర్గా ఏదైతే వాలంటీర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా జత చేసి ఒక గ్రూప్ లాగా చేసి పూర్తి బాధ్యత వాళ్ళ మీద పెట్టి ఎవరైనా సరే, మళ్ళీ చెప్తున్నా, ఎవరైనా సరే, ఏ పార్టీ వారైనా సరే, ఎంతటి వారైనా సరే, లిక్కర్ అమ్మడానికి వీల్లేదు, గుట్కాలు అమ్మడానికి వీల్లేదు గురజాల నియోజకవర్గంలో. దానికి అన్ని విధాలుగా పోలీసు చర్యలు ఉంటాయి, ఎవరిని ఉపేక్షించాం.